హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాష్ట్రంలోని పిల్లలను ఎత్తుకుపోయే ముఠాలు ప్రవేశించారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెసేజ్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఈ క్రమంలోనే వివిధ నగరాలు పట్టణాలు అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నారని పేర్కొంటూ కొన్ని ఫోటోలు వీడియోలు కూడా చక్కలు కొడుతున్నాయి హనుమకొండ నిజామాబాద్ సిద్దిపేట కామారెడ్డి వరంగల్ సహా వివిధ జిల్లాల్లో పిల్లలను కిడ్నాప్ ముఠాలు చే సంచరిస్తున్నాయనే వార్తలు స్థానిక గ్రూపులలో తెగబైరల్ అవుతున్నాయి దీంతో తల్లిదండ్రులతో పాటు పిల్లలు తీవ్ర భయాందరణులకు గురవుతున్నారు పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకునే వరకు చూడండి ఈ క్రమంలోనే బయటకు వెళ్లాలంటేనే వరకుపోతున్నారు ఈ క్రమంలోనే పోలీసులు స్పందించారు అయితే పిల్లల అపహరణ కిడ్నాప్ కిడ్ాలను గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవమైన ప్రజలెవరూ ఇలాంటి గాలి వార్తలు నమ్మకూడదని చెబుతున్నారు ఈ క్రమంలోనే వివిధ జిల్లా ఎస్పీలు పలు కమిషనరేట్ల క్లారిటీ ఇస్తున్నారు చిన్నపిల్లలను అపహరించే ముఠా నగరంలో ప్రవేశించిందని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు ఎవరు నమ్మవద్దని హనుకొండ ఏసీపీ వెల్లడించారు ఎలాంటి ముఠాల నగరంలోకి రాలేదని అసత్య ప్రచారాలు నమ్మవద్దని సూచించారు అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ కు సమాచారం అందించాలని తెలిపారు ఇక కామారెడ్డి జిల్లాలో కూడా గత కొన్ని రోజులుగా చిన్న పిల్లలను ముఠాలు సంచరిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి అనుమానా కనిపించిన వారిని స్థానికులు పోలీసులు అప్పగిస్తున్నారు ఇటీవల కామారెడ్డిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరుగురిని కారణ నివాసులు గుర్తించగా అందులో నలుగురు పరారయ్యారు మరో ఇద్దరిని పట్టుకుని దేశశుద్ధి చేసి పోలీసులు అప్పగించారు పిల్లల కిడ్నాప్ మూటాలు తిరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది అందులో కొన్ని పాత వీడియోలు అని పోలీసులు వివరణ ఇచ్చారు స్కూల్కి వెళ్లిన పిల్లలు తిరిగి ఇంటికి చేరేదాకా తల్లిదండ్రులు భయం భయంగా ఉంటున్నారు ఇక నిజామాబాద్ జిల్లాలో చిన్న వరుస కిడ్నాప్లు కలకలం సృష్టిస్తున్నాయి ఈ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదు రోజుల్లోనే మూడు ప్రాంతాల్లో పిల్లలు కిడ్నాప్ గురయ్యారు ఇందులో ఇద్దరు పిల్లలను పోలీసులు సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు అయితే కిడ్నాప్కు గురైన వారంతా ఏడేళ్ల వయసులో పిల్లలు కావడం సంచలనంగా మారింది అలాగే మా చెందిన మహమ్మద్ మిహాజ్ అనే ఏడేళ్ల బాలను ముఠా కిడ్నాప్ చేసి హైదరాబాద్లో మూడు లక్షలకు విక్రయించింది తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీస్ ప్రత్యేక బృందాలు నాలుగు రోజుల్లో ఆ బాలను రక్షించి ముఠా సభ్యులకు అరెస్ట్ చేశాయి ఇక ఈ నెల ఆర్మూర్ బస్ స్టాండ్లో మెండోరాకు చెందిన గగన్ సిద్ధార్థ తేజ్ అనే మరో ఏడేళ్ల బాలుణ్ణి ఓ మహిళ కిడ్నాప్ చేసింది ఇక అదే రోజున నగరంలోని కోర్టు చౌరస్తా వద్ద ఏడాదిన్నర వయసు ఉన్న గణేష్ అనే పిల్లాడితో కలిసి అతని తల్లి భిక్షాటం చేస్తుంటుంది అయితే ఆ మహిళతో పరిచయం పెంచుకున్న జంట రాత్రి వరకు ఆమెతోనే ఉంది రాత్రి పిల్లాడి తల్లికి కళ్ళు తాగించి బాలుని ఎత్తుకెళ్లిపోయారు చివరికి తల్లి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీల ద్వారా బాలుని తీసుకెళ్తున్న దృశ్యాలు గుర్తించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి